హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధీర్ మోటో వ్లాగ్స్. మనం ఏదైనా వీడియో తీసిన తర్వాత ఎడిటింగ్ అయితే చేస్తాం కదా, ఎడిటింగ్ చేయడానికి ఏమైందంటే నా సిస్టంలో వచ్చి నా మౌస్ కొంచెం ట్రబుల్ వచ్చిందనమాట. అందుకని ఒకేసారి మౌస్ కీబోర్డు మార్చేద్దామని చెప్పి నేనైతే ఆఫ్లైన్లో అయితే ఈ రెండు అయితే పర్చేజ్ చేశాను. రెండు లాగిటెక్ అయితే తీసుకున్నా. మౌస్ అయితే M90 తీసుకున్నాను లాగిటెక్లో, కీబోర్డ్ అయితే K120 సిరీస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవన్నీ బిగినరియే, ఇది అంత టాప్ ఎండ్ ఏం కాదు, మీడియము. కానీ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది అనమాట. టైప్ ఫీల్ రావాలంటే ఈ కీబోర్డ్ అయితే తీసుకోవాలి. మామూలుగా అయితే RGB అయితే కాదు, ఇది నార్మల్ కీబోర్డేను. దీన్నే ఎందుకు తీసుకున్నానంటే ఇది ఈ ప్రైస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. ఈ కీబోర్డ్ కానీ ఈ మౌస్ కానీ రెండు సూపర్గా అయితే ఉంటాయి. దీని క్వాలిటీని మించిన క్వాలిటీ ఇంకా లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు అయితే నేను వాడున్నాను దీన్ని. దీన్ని అయితే ప్రజెంట్ మీకు అన్బాక్స్ చేసేసి నేను వీడియో అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం మౌస్ అయితే అన్బాక్స్ చేద్దాం. ఫస్ట్ అయితే దీన్ని సీల్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ సీల్ అయితే తీసి దీన్ని లోపల ఎట్లా ఇచ్చిన తీద్దాం. మనకు లోపల అయితే ఒక యూజర్ మాన్యువల్ అయితే ఒకటి ఇచ్చారు. దాంతోపాటు మనకి మౌస్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. ఈ మౌస్ కూడా చూపిస్తాను చూడండి. ఇది మౌస్ అయితే ఇట్లా ఉంది. ఓన్లీ 3 బటన్సే, ఒకటి లెఫ్ట్ రైట్, తర్వాత మధ్యలో వీల్ కమ్ స్క్రోలర్ వస్తుంది కదా, అదైతే ఇది బేసిక్ ది. ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి. ఇది కూడా ఫుల్ సైజ్ మౌస్ అనమాట. ఇది ఫుల్ హ్యాండ్ గ్రిప్ అయితే ఉంటుందని చెప్పి దీన్ని అయితే తీసుకున్నాను అనమాట. వీటిలో చిన్న సైజ్ కూడా ఉంటాయి. M సిరీస్లో ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి, వాటిని కూడా చూడొచ్చు. కానీ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. ఇది 395 రూపీస్ అయితే దీనిది పడింది. నేనైతే ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లో అయితే తీసుకున్నాను నాకు అవసరం అయ్యి. తర్వాత దీంతోపాటు మనం తెప్పించిన ఇంకోటి వచ్చి కీబోర్డు. కీబోర్డ్లో వచ్చి K120 సిరీస్ అనమాట. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట ఈ సిరీస్లో. ఎందుకంటే ఈ సిరీస్లో ఏంది, ఫస్ట్ అయితే మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను అండి దీన్ని. రైట్, ఇక్కడైతే మనం దీన్ని ఫస్ట్ అయితే దీని రెండు సీల్స్ అయితే తీసేయాలన్నమాట. తీసిన తర్వాత దీన్ని అయితే ఓపెన్ చేసి అయితే చూపిద్దాము. ఇదిగోండి, మనకి దీంట్లో ఒక యూజర్ మాన్యువల్ ఒకటి, దాంతోపాటు కీబోర్డ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఈ కీబోర్డ్ ఎందుకంటే మనం ఎప్పుడే, ఇది వన్ ఆఫ్ ది టఫెస్ట్ ప్లాస్టిక్ అనమాట. ఇది కీబోర్డు, ఇది లాజిటెక్ K120 సిరీస్ అనమాట దీని మోడల్ పేరు. ఇది టైపింగ్ ఫీల్ ఉండేదానికి చాలా బాగుంటుంది. ఇది ఫీలింగ్ కూడా చాలా బాగుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది కొట్టి కీప్యాడ్ తోటి వస్తుంది. దీనికి వచ్చి ఇక్కడ వచ్చి 3 లైట్లు అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఒకటి నమ్స్లాక్ ఒకటి ఇచ్చారు, తర్వాత మనకి క్యాప్స్లాక్ ఒకటి ప్రొవైడ్ చేశారు, తర్వాత స్క్రోల్ లాక్ అయితే 3 అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ప్లాస్టిక్ ఏంటంటే 51% ఇది రీసైకిల్డ్ చేయగలిగిన ప్లాస్టిక్తో అయితే తయారు, అంటే రీసైకిల్ చేయొచ్చు అంట. దీంతో మనకి ఇక్కడ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇదిగోండి, 51% అయితే రీసైకిల్ చేయొచ్చు అంట. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది ఇదే ఎందుకు తీసుకున్నామంటే ఇది స్ప్రిల్ రెసిస్టెంట్ అనమాట. ఇప్పుడు మనం కీబోర్డ్ వాడుతున్నాం, ఏమన్నా వాటర్ కానీ దొల్లినాయి అనుకోండి దీని మీద, కొంతవరకు ఇది సస్టైన్ అవుద్ది అనమాట. ఇది ఉంటుంది పూర్తిగా చెడిపోకుండా. ఇందుకు మామూలు కీబోర్డ్లు అయితే వాటర్ డ్రాప్ పడినా కూడా లోపలికి టక్కమని ఆగిపోతుంటాయి, ఇది అట్లా కాదు. ఇది స్పిల్ రెసిస్టెంట్ అనమాట. దాంతోపాటు ఇది స్పిల్ రెసిస్టెంట్, దాంతోపాటు ఇది 5 మిలియన్ కీ స్ట్రోక్స్ వరకు ఇది ఈ ఇదే హోల్డ్ చేస్తుంది అనమాట. దీని డ్యూరేషన్ ఒక్కొక్క కీది ఇది చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. దీనికి కీస్ వచ్చి మనకి వెనక, మనం ఇప్పుడు కొంచెం హైట్ కావాలనుకోండి, అడ్జస్టబుల్ టిట్ల లెగ్స్ అయితే ఇచ్చారనమాట బ్యాక్ సైడ్. ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఇచ్చారు. ఇదైతే మనకి కంఫర్ట్ లెవెల్లో కొంచెం హైట్ ఇది టైప్ చేసుకోవడానికి కానీ ఎడిటింగ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకోటి బెస్ట్ ఫీచర్ ఏంటంటే దీనికి ఏ సాఫ్ట్వేర్ అవసరం లేదనమాట. దీన్ని డైరెక్ట్గా ప్లగ్ అండ్ ప్లే టైపు. దీన్ని జస్ట్ సిస్టమ్కి డైరెక్ట్గా 2.USB 2.0 కానీ 3.0 డైరెక్ట్గా ప్లగ్ అండ్ ప్లే అనమాట. డైరెక్ట్గా సిస్టమ్ కనెక్ట్ చేసేసి వాడుకోవచ్చు. ఏ సాఫ్ట్వేర్ అయితే అవసరం లేదనమాట. నాకు తెలిసి తక్కువ బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కీబోర్డ్ అండ్ మౌస్ అనమాట ఇది లాగిటెక్లో. K120 మౌస్ అయితే M90 అనమాట. ఇది వచ్చి నాకు ఇది దీని ప్రైస్ వచ్చి నియర్లీ 800 రూపీస్ ఉంది. మౌస్ కాస్ట్ వచ్చి 395 ఎంత ఉంది, వెయిట్ 395 అయితే ఉంది. నాకు ఇది నాకు తెలిసిన వాళ్ళ ద్వారా అయితే తెలిసిన షాప్లో అయితే పర్చేజ్ చేశాను అనమాట. నాకు ఇది నియర్లీ ఈ రెండు కలిపి 870 రూపీస్ అయితే పడింది. ఐ హోప్ ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.